తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనా వేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, వార్షిక ఫలాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వారఫలాలు దోహదపడతాయి. 12 రాశుల వారికి కొత్త సంవత్సరం 1 జనవరి 2021 నుంచి 31 డిసెంబర్ 2021 వార్షిక ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. మిథున రాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. అష్టమ శని, అష్టమ గురువు, వ్యయంలో రాహువు కారణంగా ఈ సంవత్సరం అంత ప్రశాంతంగా గడిచే అవకాశం లేదు. అనారోగ్యాలు, అనుకోని ఖర్చులు, ఆదాయంలో తగ్గుదల, ఇష్టం లేని ప్రాంతాలకు స్థానచలనం, ప్రమోషన్లు ఆగిపోవడం, జీవిత భాగస్వామికి ఆరోగ్యం బాగా లేకపోవడం వంటివి జరగవచ్చు. జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు, దశాంతర్దశలు బాగున్నట్టయితే కష్టనష్టాలు బాగా తగ్గే అవకాశం ఉంది. ఇక ప్రతి పని ఆసస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. ఫ్లాటును గానీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ పూర్తిగా పడకపెట్టేంత పరిస్థితి రాకపోవచ్చు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. పని విషయంలో పై అధికారు నుంచి విమర్శలకు అవకాశముంది. సైన్స్, ఐటి విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. నిరుత్సాహానికి గురయ్యే సూచనలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటే మంచిది. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. మిథున రాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. అష్టమ శని, అష్టమ గురువు, వ్యయంలో రాహువు కారణంగా ఈ సంవత్సరం అంత ప్రశాంతంగా గడిచే అవకాశం లేదు. అనారోగ్యాలు, అనుకోని ఖర్చులు, ఆదాయంలో తగ్గుదల, ఇష్టం లేని ప్రాంతాలకు స్థానచలనం, ప్రమోషన్లు ఆగిపోవడం, జీవిత భాగస్వామికి ఆరోగ్యం బాగా లేకపోవడం వంటివి జరగవచ్చు. జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు, దశాంతర్దశలు బాగున్నట్టయితే కష్టనష్టాలు బాగా తగ్గే అవకాశం ఉంది. ఇక ప్రతి పని ఆసస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. ఫ్లాటును గానీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ పూర్తిగా పడకపెట్టేంత పరిస్థితి రాకపోవచ్చు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. పని విషయంలో పై అధికారు నుంచి విమర్శలకు అవకాశముంది. సైన్స్, ఐటి విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. నిరుత్సాహానికి గురయ్యే సూచనలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటే మంచిది.